హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొత్త జియో సిమ్ కార్డ్ ని ఎలా యాక్టివేషన్ చేయాలో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఫ్రెండ్స్ లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేస్తా. ఇంకా మన వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి మీ మొబైల్ ని వర్టికల్ లో అయితే పెట్టుకోండి. ముందుగా మీరైతే మీ యొక్క జియో పాస్ ని అయితే లాగిన్ చేసుకోండి. మీ యొక్క పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకేసి ఇప్పుడైతే దీన్ని అయితే సబ్మిట్ కొట్టేయండి. మీరు రేటింగ్ ఇచ్చేసి లేదంటే లెటర్ కొట్టేయండి. ఇప్పుడు ఈకేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. ఈకేవైసీ అని కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆధార్ రీవెరిఫికేషన్ ఇలా వచ్చినట్లయితే మీరు ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీకు ఏజెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు వ్యాలిడిటీ ఆధార్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీరు మీ యొక్క ఓటీజీ కనెక్షన్ అయితే చేసుకోండి మీ బయోమెట్రిక్కి. ఇప్పుడైతే మీకు క్యాప్చర్ అండ్ అగ్రి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏజెంట్ యొక్క బయోమెట్రిక్ని అయితే ఇచ్చేయండి. ఇప్పుడైతే ఏజెంట్ ఆధార్ ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేస్తే మీకు అయితే లాగ్అవుట్ అవుతుంది మీ జియో పాస్. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మీ జియో పాస్ని అయితే లాగిన్ చేసుకోండి. మీరు ఈకేవైసీ పైన క్లిక్ చేసి సెలెక్ట్ పైన క్లిక్ చేసి మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇప్పుడైతే కస్టమర్ ఆధార్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ 12 డిజిట్స్ అని ఉంది కదా, అక్కడ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీకు కింద మొబైల్ కనెక్షన్స్ అని ఉంది కదా, మీరు ఎస్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైనా ఒక నెట్వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కింద ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీకు ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పైన క్లిక్ చేసి మీరు కస్టమర్ యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ చేయండి. మీకు అయితే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో అయితే వైట్లో అయితే ఉండాలి, అది గోడ కానీ బట్ట కానీ. మీకు రౌండ్ సర్కిల్ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, అలా కాకుండా మీకు రౌండ్ సర్కిల్లోనే గ్రీన్ లైన్ వచ్చినప్పుడు అయితే మీకు ఫోటోని అయితే క్యాప్చర్ చేయండి. మీకు ఆల్రెడీ అక్కడ చూపిస్తుంది కెమెరా సింబల్ కూడా. ఇప్పుడైతే ఫోటో రిసీవ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇంటూ పైన క్లిక్ చేయండి. ఒకసారి ఇంటూ కనిపిస్తుంది కదా అక్కడ. ఇప్పుడైతే అగ్రి అండ్ క్యాప్చర్ పైన క్లిక్ చేసి మీరు కస్టమర్ యొక్క బయోమెట్రిక్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ అని వచ్చింది కదా, అక్కడ ఫాదర్ నేమ్ దగ్గర అయితే కస్టమర్ యొక్క ఫాదర్ నేమ్ని అయితే ఇచ్చేయండి. అలాగే మీకు కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంది కదా, మీరు కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అది కూడా పనిచేసే మొబైల్ నెంబర్ని ఇవ్వండి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది కదా. లేదంటే కొన్ని కొన్నిసార్లు సిమ్ మిస్ అయినప్పుడు కూడా మనకి ఆల్టర్నేట్ నెంబర్ అయితే అవసరం కాబట్టి మీరు యూజ్ అయ్యే వర్క్ అయ్యే నెంబర్ని అయితే అక్కడ ఇవ్వండి. ఇప్పుడైతే మీరు నెక్స్ట్ కొట్టేయండి. మీకు నెక్స్ట్ కొడితే మీకు వ్ఎన్యుటీ అని ఉంటుంది, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు 1 మంత్దా 2 మంత్స్దా మీ ఇష్టం అది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 24 డేస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. 239 అయితే ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇగో ఇక్కడ ఉంది. మీరైతే మీకు నచ్చిన ప్లాన్ సెలెక్ట్ ఇక్కడ కూపన్ కోడ్ అని ఉంది కదా, అక్కడైతే 1 2 3 4 5 అని అయితే ఎంటర్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. మీకైతే స్కాన్ కోడ్ ఇయ్యాలని ఉంది కదా, అక్కడైతే మీరు కొత్త సిమ్ కార్డ్ని అయితే స్కాన్ చేయండి. స్కానర్ గుర్తు పైన అయితే క్లిక్ చేస్తే మీకు స్కానర్ వస్తుంది. మీరు మీ యొక్క కొత్త సిమ్ కార్డ్ అయితే స్కాన్ చేయండి. మీకు ఇక్కడ MSISD అని దగ్గర అయితే మీకు కొత్త మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, అదే మీకు కొత్త మొబైల్ నెంబరు. ఇప్పుడైతే కింద నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మీరు అక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీరు ఏజెంట్ యొక్క బయోమెట్రిక్ని అయితే అడుగుతుంది. అక్కడ కూడా ఏజెంట్ యొక్క బయోమెట్రిక్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం ఇంతవరకు చేసిన డేటా అంతా అయితే అప్లోడ్ అవుతుంది. ఈ అప్లోడ్ ప్రాసెస్ అయిన తర్వాత అయితే మనకి పేమెంట్ సెక్షన్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది.
ఇప్పుడు మీకు అక్కడ క్యాష్ ఉంది కదా, క్యాష్ అనేది సెలెక్ట్ చేసుకుని పేమెంట్ని అయితే డన్ కొట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆర్డర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది కదా. ఇప్పుడైతే మీ యొక్క జియో సిమ్ కార్డ్ అయితే యాక్టివేట్ అయినట్టే ఇంకా 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ తర్వాత అయితే మీరు సిమ్ని అయితే వేసుకోండి.